స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గ్రామ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా సహకరించాలి, ఎమ్మెల్యే బొల్ల. టీడీపీ హయాంలోనే బీసీలకు సమితి స్థానం కల్పించాం, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వినికొండ మండలం తెమ్మాయిపాల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనం, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి చేయాలనే ఆలోచనకు గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. అలా కాకుండా అభివృద్ధికి అట్టకట్ట వేయాలని చూస్తే మనకే నష్టం అని అన్నారు. ఈనాటి ముఖ్యమంత్రి చొరవతోనే ఇక్కడ ఇలా శాశ్వత కట్టడాలతో గ్రామ పరిపాలన వచ్చిందని గుర్తు చేశారు. చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో పరిపాలన చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని అన్నారు. తెలుగుదేశం పార్టీ వారు అధికారంలో ఉన్న 14 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పమని అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం లేదని అన్నారు. నవరత్న పథకాల ద్వారా ప్రతి కుటుంబం లబ్ధి పొందిందని తెలిపారు. అభివృద్ధిని చేయడం చేతగాక ఎల్లో మీడియా ద్వారా టీడీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అభివృద్ధి ఎక్కడ కానరాని పరిస్థితి. త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని కోట్లు దోచుకొని ప్రజలకు బిందెల సంస్కృతిని తీసుకొచ్చిన ఘనత జీవి ఆంజనేయులకే దక్కుతుందన్నారు. అలాంటి ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిందెల సంస్కృతికి చరణగీతం పాడి 70 ఎకరాలుగా ఉన్న సింగర చెరువును 272 ఎకరాలుగా విస్తరణ చేసి మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారని తెలిపారు. ఎవరు ఎలాంటి వారో ప్రజలు గమనించాలని, అభివృద్ధి చేసేందుకు సహకరించాలని, నేను పుట్టి పెరిగిన నా ప్రాంతానికి నా వంతుగా చెప్పుకోదగిన అభివృద్ధి పనులు ప్రజలకు మేలు చేయాలన్నదే నా ఆశయమని, అందుకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. టీడీపీ పాలనలో బీసీలకు సముచిత స్థానం కల్పించామని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. సామిల్లాపురం గ్రామంలో జైహో బీసీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీసీలందరూ సంఘటితమై టీడీపీని గత వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించేందుకు మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. రానున్నది టీడీపీ జనసేన సంయుక్త ప్రభుత్వం అని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి బావ షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలన నిరుద్యోగులు లక్షలాదిగా పేరుకుపోతున్నారన్నారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా టీడీపీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు మనం గమనిస్తున్నాం. ఆనాడు అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినాక, ఎన్టీఆర్ పార్టీ పెట్టినాక బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు, రాజకీయ ప్రాధాన్యత ఇచ్చారు, సామాజికంగా గుర్తింపు ఇచ్చారు, ఆర్థికంగా అభివృద్ధిలో ముందుకు నడిపించారు అన్న ఎన్టీ రామారావు గారిని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. అలాగే మంత్రి పదవులు ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చి గౌరవించింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్ దాకా 24% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఘనత అన్న ఎన్టీ రామారావు గారికి దక్కింది. ఒకసారి చప్పట్లు కొట్టి మొదట రిజర్వేషన్లు ఇచ్చిన మన అన్నయ్య ఎన్టీఆర్ ని గుర్తుంచుకోవాలని అందరికి మనం చేస్తున్నాం. అదే బాటలో మన అన్న చంద్రబాబు గారు ముందుకు నడిచి ఈ బీసీలకు ఇంకా పెద్ద పెద్ద వేయాలని చెప్పేసి 24% రిజర్వేషన్లు, బీసీఎల్ రిజర్వేషన్ ని 34% పెంచినటువంటి మన చంద్రన్నకి ఒక్కసారి జయజయాలు పలకాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 24% రిజర్వేషన్లు కల్పించిన చంద్రబాబు గారిని అభినందిస్తూ దాన్ని 10% పెంచి చంద్రబాబు నాయుడు గారు 34% బీసీలకు రిజర్వేషన్లు పెంచి బీసీల హృదయంలో స్థానం సంపాదించుకున్నాడు, రాష్ట్రంలో బీసీలకి మేలు చేశారని మీ అందరికి మనవి. ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 34% రిజర్వేషన్లు ఇస్తే చంద్రబాబు గారు దాన్ని 34% నుండి 10% తగ్గించాడు, 24% చేశాడు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అంటే రాష్ట్రం మొత్తంలో 16,800 పోస్టులు సర్పంచులు, ఎంపీటీసీలు,
రాజకీయ పరమైనటువంటి పదవి బాధ్యతల్ని అధికారాన్ని 16,800 పోస్టులు తీసివేయించాడు, తగ్గించాడు ఈ దుమ్మార్గు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. బీసీలకు అండగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 36,000 కోట్ల రూపాయలు బీసీ సత్రాల్లో ఖర్చు పెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, 1,000 కోట్లు ఆదరణ పథకానికి ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, 30 పథకాలు బీసీలకి సంక్షేమ పథకాలు అమలు చేశాడు చంద్రన్న పెళ్లి కానుక, అలాగే అనేక చంద్రన్న బీమా లాంటి పథకాలు, అలాగే ఆదరణ పథకాలు, ఇట్లా బీసీలకి కార్పొరేషన్ రుణాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రోత్సహించిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మండల కేంద్రమైన బల్లపల్లి మండల కార్యాలయం వద్ద నిత్యాన్నదానంలో భాగంగా శనివారం పేద ప్రజలకు ఎస్వీ చారిటీ ద్వారా అన్నదానం ఏర్పాటు చేశారు. మోగచింతలపాలెం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ పుచ్చునూతలం శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా వినుకొండ మండలం విటరాజపల్లిలో అనాథాశ్రమానందు రైల్వే స్టేషన్ దగ్గర ఎస్వీ చారిటీ ద్వారా పేద ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్వీ చారిటీ చైర్మన్ పోక వెంకట్రావు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. అదేవిధంగా గత ఏడాది నుంచి విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు, పేదలకు ఆర్థిక సహాయం, ఉచిత మెగా మెడికల్ క్యాంపులు, ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్థులకి ఉచిత విద్య అందించడం, నిత్య అన్నదానం లాంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పిడిపడి నియోజకవర్గంలోని ఆడపడుచులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో మీ అందంగా చిరు కానుక అందిస్తున్నామని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలియజేశారు. జర్నీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు పండుగ కానుకను అందించడమే ప్రధాన ఉద్దేశం అని శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. న్యూజిలాండ్ల మండలం ఉప్పలపాడు, కొత్త ఉప్పలపాడు గ్రామాలలో చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాట్లాడుతూ సంవత్సరంలో తొలి పండుగ, పెద్ద పండుగ అయిన సంక్రాంతి పండుగ సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలోని ప్రతి ఆడపడుచుకు తన అన్నగా భావించి పండుగకు కానుకగా చీర పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఆ భగవంతుడిని చల్లని దీవెనలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. ఇంత 20,000,000 అంతేనే అని ఆ మాటలు ఉంటేనే మనం చెప్పాం. ఆ ప్రభుత్వంలో కొత్త పథకం ఏం పెట్టారంటే పెద్ద పెద్ద చెరువులు తీసుకొని ఆ చెరువుల్లో నీళ్లు వర్షానికి నీళ్లు వచ్చి ఆ చెరువులో పడితే ఆ చెరువులో పడగానే దానికి కింద పట్టేసుకోండి, మీకు నీళ్లు నిలవంటే అప్పుడు మీరు ఇంజన్ ద్వారా పెట్టుకోవచ్చు అని ఒక పథకం పెట్టారు. బావి పోయినట్టు, బావిలో పట్టేసినట్టు, బావిలో పట్టేస్తే ఆ బావిలో నీళ్లు రానట్టు, ఆ బావి నీళ్లు అడ్డంగా ఉందనే ఎందుకు బావి తొగినందుకు బావి మళ్ళీ నీళ్లు పడలేదు, ఆ బావి అడ్డం వచ్చింది, రోడ్డుకి ఇబ్బందిగా ఉంది, నీళ్ళు పడలేదు, దాన్ని పూర్తి చేశారు. బావి తొలిన దానికి మళ్ళా పూర్చిన దానికి డబ్బులు, అసలు బావే ద్వారా ఆడ బావే లేదు, ఆడ బావే లేదండి. అలా కొన్ని 100 కోట్లు తీసుకున్నారు. అలా ఇది వస్తుంది అది తెలుగుదేశం పార్టీ వల్ల నేను వాళ్ళని డైరెక్ట్గా అడుగుతున్నాను, అవన్నీ మీరు చేయలేదా? అన్ని విధాల అన్ని మోసాలు చేసినటువంటి వాళ్ళు దొంగ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన దొంగ ఎవరినో దొంగ అంటాడు. దొంగ అంటే ఏం చెప్పాలా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తాడు సైకో జగన్ అంటాడు, అంత పెద్ద వయసు ఉంది ఆయన్ని ఒక గౌరవ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా అంత పెద్ద ఆయనది కనీసం ఇజ్ఞత లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన గురుడి బాబా అంటారు, ఆయన దగ్గర ఏముండదు, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. గ్రామాల్లో అల్లర్లు చేపించడం, అల్లర్లు సృష్టించడం అతని పని. ఒకటికి రెండు ఇస్తానంటాడు, ఒకటికి రెండు అంటే మీకు అర్థం ఏముంటుంది, మానవాళి సొంతం పోయడా అని. ఆ
అలాంటి కుటుంబాలు ఎన్నో ఆయన మాయమాటలు చెప్పి మీరు నా తల్లే చూడండి, అటు ఇటు చూడకాదండి, మీకు ఒకటిస్తే రెండిస్తా, ఒక కోటి రూపాయలతో మీరు బ్రహ్మాండంగా పెద్ద బంగ్లా కట్టుకుంటారు, ఆ బంగ్లాలో పెద్ద బెడ్రూమ్ ఉంటుంది, ఆ బెడ్రూమ్ పై లోపల ఆ మంచం మీద మోరెత్తు పడిపోతుంది, పెద్ద స్క్రీన్ తో టీవీ ఉంటుంది. ఇవన్నీ మీకు రావాలంటే ఒకటిస్తే రెండుతుంది, ఈ ఆడో ఏడో చేసుకుంటారు, ఒక ఏడో పడుకో చేసుకోవచ్చు చేసి మరి లేక వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినండి డబ్బులు సృష్టించలేక ఇట్లా ఎక్కువ ఎందరి జీవితాలు ఎందరినో ఆయన హైదరాబాద్ లో సొంత ఆయన పాత్రను కూడా సంచిస్తే అప్పుడు ఆయనకి జైలు వేస్తే వాళ్ళ భార్య పోటీ చేస్తుంది. ఇవన్నీ వాస్తవాలు, ఇలాంటి రోజులు మనం తెచ్చుకొని మనం వినుకొండ ఎంతగానో నష్టపోయింది. వినుకొండ నియోజకవర్గం ఏ ప్రభుత్వం వచ్చినా నరసరాపేటలు పెత్తనం చేసేవాళ్ళు, కనీసం కూడా ఈ గ్రామాలకి ఎప్పుడు చూసినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా అనిపించింది. ఎప్పుడన్నా ప్రజాప్రతినిధులు అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యల పరిష్కారానికి ఆలోచించాలి, ఆ సమస్యల గురించి చట్టసభల్లో మాట్లాడాలి. ఆ మాట్లాడగలిగినటువంటి వాడు వాడే శాసనసభ్యుడు. అది కాకుండా శాసనసభ్యుడు అంటే ఒక ఎమ్మెల్యే అనగానే ఎమ్మెల్యే అంటే ఏం చేయాలి అని అదే ఎమ్మెల్యే ఎంజాయ్ 5 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తావయ్యా, ఎంజాయ్ చేయడానికి ప్రజల వాళ్ళని అన్ని విధాల ఒక నిరోధం చేస్తాం. ఈ నియోజకవర్గానికి ఈ మంచి అభివృద్ధి జరిగింది, చట్టసభల్లో మాట్లాడగలడు, ఆ మాట్లాడగలిగే వారికి మనం అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇస్తే మన సొంత ప్రయోజనాల కోసం కాదు, ఎమ్మెల్యే అంటే ప్రజల ప్రయోజనాల కోసమే మనం పూర్తి స్థాయిలో పనిచేయాలి. బీసీలకి వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారెళ్ల అభిమన్యు అన్నారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 43.17% బీసీలు ఉంటే వాటిలో చాలా కులాలు ఉప కులాలు ఉన్నాయి, వీళ్ళందరికీ వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. నామకార్థంగా చైర్మన్ పదవులు ఇచ్చింది కానీ నిధులను పక్కదారి పట్టించిందని ఆరోపించారు. నాటి నుంచి నమ్ముకున్న కుల వృత్తుల బీసీలకు ఏ మిషనరీలు ఎలాంటి సహాయం అందజేయలేదన్నారు, సబ్సిడీ లోన్లు ఊసే లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీలు మొత్తం మా కొద్దు జగన్ ఇంకొద్దు జగన్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారని అభిమన్యు అన్నారు. నమస్కారం, నా పేరు అభిమన్యు, విదిగో నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి బీసీలకి చాలా 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 అన్యాయం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో 43.17% బీసీలు ఉంటే దాంట్లో 169 కులాలు ఉప కులాలు ఉన్నాయి, వీళ్ళందరికీ అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వం. బీసీలని నాన్కే వాసుగా పదవులు ఇచ్చి అధికారం చేతిలో ఇవ్వకుండా నిధులు రిలీజ్ చేయకుండా బీసీలని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఎంతో మంది కులాలు కుల గుర్తులు నమ్ముకున్న వ్యక్తులు ఈ వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఒక మిషనరీని ఇవ్వలేదు, సబ్సిడీ లోన్స్ ఇవ్వలేదు, ఏమీ చేయని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మనకెందుకు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల నినాదం ఒకటే, మా కొద్దు జగన్ అసలొద్దు జగన్ అని ప్రతి ఒక్కరు నినాదంతో ముందుకెళ్తున్నారు ఈ బీసీలు మొత్తం. బల్లాపల్లి మండలం రావులపురం గ్రామంలో పల్లెపేని రామాంజీ, పల్లెపేని పేరయ్య వాళ్ళవి 2 పూరిళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు బాధితులను పరామర్శించారు. కట్టుబట్టలతో మిగిలిన బాధితులకు ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు అందజేశారు.
పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. శనివారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద చెవిలో పూలు పెట్టుకొని కూర్చొని ముందు కాలిన ఆకులతో ఎదురుగా చేపలను చూపిస్తూ అదిగో 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 మెగా డిఎస్సి ఇదిగో మెగా డిఎస్సి అంటూ నిరసన చేపట్టారు. వినిపొండ కొండపైన పునర్నిర్మాణం జరుగుతున్న శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి నిర్మాణములకు ప్రముఖ పారిశ్రామికవేత్త స్విన్నింగ్ మిల్ అధినేత దండే బ్రహ్మానందం శంకుస్థాపన రోజున చేసిన వాగ్దానంలో భాగంగా శనివారం వినుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం గౌరవ కమిటీ సభ్యులకు 20 లక్షల రూపాయల చెక్కును ప్రత్యేకంగా వారి వద్దకు పిలిచి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఎంతో పురాతనమైన దేవాలయంలో మాకు అవకాశం కల్పించినందున ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విశ్వసాయి జూనియర్ కళాశాల వారి ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించినట్లు కళాశాల డైరెక్టర్ ఎడ్లవల్లి శ్రీనివాస్ శర్మ తెలియజేశారు. 4, 11 తేదీల్లో పట్టణంలోని విశ్వసాయి జూనియర్ కళాశాల నందు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి కళాశాల ఫీజులో రాయితీ కల్పించినామన్నారు. ఎస్వై న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి ఎస్వై న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.